అందరికీ నమస్కారం. చిక్కుడు చెట్లకి ఎట్లా మందులు కొట్టాలనేసి చాలా మందికి తెలిసి ఉండదు. అందుకోసమే మాది వచ్చి చూసినారంటే ఒక వారం నుంచి వర్షం వచ్చిస్తూనే ఉండడం, దానికి మాత్రం పురుగులు అని ఎక్కువైపోయింది, పూలంతా కింద పడిపోయింది, దానికోసమే పూలంతా ఎక్కువ వచ్చేలాగా పురుగులు అంతా చచ్చిపోయేలాగా మంది అని చేపల పొమ్మ మా నాన్న తీసుకొచ్చినాడు. ఆ మందులంతా నేను చూపిస్తాను, ఆ పేర్లంతా చూసుకోండి ఒకసారి, ఎందుకంటే యూజ్ అవుతుంది ఇది. ఇది మేము వచ్చేసి లాస్ట్ వీక్ కూడా కొట్టినాము, దీన్ని బెనిఫిట్ ఉంది బాగా. ఎందుకంటే ఇక్కడ చూసినారంటే వ్యవసాయం చేసే వాళ్ళకి మందుల రేట్లే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడంతా నార్మల్ వ్యవసాయం చేస్తే వచ్చేలేదు, ఆర్గానిక్ వ్యవసాయం బట్ పెస్టిసైడ్స్ యూజ్ చేయాలంటే ఏం చేసేకలేదు. మనం ఎప్పుడైనా ఒక వ్యవసాయానికి డబ్బులు వేస్తే మరి తీసేదానికి కష్టంగా ఉంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు అంతా డబ్బులు వేస్తే ఎట్లా పోతుంది, అలాగ మనము డబ్బులు వచ్చేసి చూస్తూ ఉంటా వస్తుందా లేదనేసి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే షేక్ చేసి ఇచ్చేసుకోవాలి, అప్పుడే పవర్ వస్తుంది దాని నుంచి మొత్తం మిక్స్ చేసుకోండి బాగా. నెక్స్ట్ వచ్చేసి మాది వచ్చేసి 20 లీటర్ల క్యాన్ను, దాని వచ్చేసి పెట్రోల్ వేసుకొని మనది బండి అంతా ఎట్లా వర్క్ అవుతుంది, 2-స్ట్రోక్ ఇంజిన్, అలాగే మాది కూడా 2-స్ట్రోక్ ఇంజినే. ఇది ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, బట్ బ్యాక్ పెయిన్ వచ్చేది ఛాన్సెస్ ఉంది. ఒక్క 5 ట్యాంకులు కొడితేసారి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే వీటిలో నీరు ఉంటుంది కదా, నీళ్ళు వచ్చేసి వెనకాలకి లాక్కుంది, దాన్ని తీసుకొని పోయి మీరు చూసుకోండి ఎంత చెట్లు వచ్చేసుకోవద్దు. తక్కువ తక్కువ ఉంటే 3-3 లైన్లు అట్లా కొట్టాలి, లేకపోతే ఎక్కువ ఉందని అయితే ఒక 2-2 లైన్లు కొట్టాలి. ఎందుకంటే చెట్లు మొత్తం నీళ్ళు వచ్చిపోయి పడాలి, అప్పుడే పురుగులు ఉంటే చచ్చిపోతుంది. లేకపోతే మీరు వచ్చేసి ఒక్కొక్క లైన్కి పోతా ఉంటే మందులు వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. పెట్రోల్ వచ్చేసి ఒక్కసారి వేస్తే ఒక 1 లీటర్ వేస్తే ఒక 15 ట్యాంకర్ కొట్టచ్చు. మాదానికి వచ్చేసి మాది వచ్చేసి ఒక 3 సంవత్సరాలు అవుతుంది, బట్ ఇంతవరకు మా నాన్న సర్వీస్ చేయలేదు. సర్వీస్కి పోకపోతే ఇంజిన్ ఒకసారి సీజ్ అయిందంటే మళ్ళీ రీప్లేస్మెంట్ ఏంటి, అట్లా ఎవరు పెట్టుకోవద్దని మా నాన్నలాగా. ఎందుకంటే అది 8,500 ఉంటుంది ఆ ట్యాంకు, దానికోసం మనం ఒక 1,000 రూపాయలు 2,000 ఇచ్చేసి సర్వీస్ చేసుకుంటే మంచిది కదా. ఇప్పుడు కార్లు అంతా ఎట్లా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అలాగ మనం రీప్లేస్మెంట్కే పోతే కష్టమైపోతుంది. అందుకే దయచేసి సర్వీస్ మాత్రం అప్పుడప్పుడు ఒక నెలకి 6 నెలలకి ఒకసారి చేసుకోండి. నేను వచ్చేసి చూస్తే సాయంత్రంగా నిన్న మొన్నంతా రోజు వర్షం వస్తామనేదే, ఈరోజు కూడా వర్షం వస్తుందో లేదనేసి దిగులు పడేసి మందులు కొట్టేస్తామనేసి ఏమైనా కానీ అనేసి లైన్గా 3-3 జార్లు కొట్టుకున్నాను. ఎందుకంటే మాది కొద్దిగా తక్కువ తక్కువ ఉంది, పూలంతా చూడండి వర్షం వచ్చేసి అంత కింద పడిపోయింది, అందుకోసమే పూలు ఎక్కువ వచ్చేలాగా పురుగులంతా చచ్చిపోయేలాగా నేను మందు తీసుకొచ్చినాను. నేను వచ్చేసి మందు కొట్టేది కరెక్ట్గా చూసుకొని కొడతాను, ఎందుకంటే నాకు 5 సంవత్సరాల నుంచి కొడతాను. మీరు ఎవరైనా వ్యవసాయం చేస్తారా లేకపోతే మందు కొట్టేది ఇష్టమా లేదనేసి కమెంట్ చేయండి. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చి చూసినారంటే లాస్ట్లో కొట్టేసి ఇంకొక ట్యాంక్ ఉంది, మాది తొట్టలో వచ్చేసి మేము నీళ్ళు వచ్చేసి దాన్ని పోసుకుంటాం. నేను వచ్చేసి దీనికి ఎంతెంత పోయాలనేసి సగం సగం పోయాలనేసి ఇది పెట్టుకున్నాను. అలాగే చూసింటారు నేను అక్కడ ఒక అలతో పోసుకునేదానికి ఒకటి డైరెక్ట్గా పెట్టుకోవాలి. నీళ్ళంతా ఎట్లా అయిపోయింది చూడండి, బావిలు ఉంటుంది కదా, అలాగే నీళ్ళు ఉంది. నెక్స్ట్ వచ్చేసి వర్షం రెండు రోజుల్లో మేము బావి నుంచి కూడా తీసుకొని నీళ్ళు కొట్టినాను. ఈ వీడియోని రేపు వీడియోలో కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఇంకా ఈవినింగ్ పోయేసి ఇంకొక తోట ఉంది అక్కడ కొట్టినాము, అక్కడ వచ్చేసి చెత్త అంతా ఉంది అంతా పెరికేసి కంటిన్యూ చేస్తాను. రేపు వీడియోలు చూస్తాను, బాయ్, లవ్ యూ గాయ్స్ సో మచ్, విజయన్ టైమ్స్.